హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్ నా పేరు సునీల్ కుమార్ ఈ వీడియోలో మనము బ్రౌజర్ ఏజెంట్ స్టైల్ షీట్స్ అంటే ఏంటి లేదా బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాము ఇప్పటివరకు మనము సెలెక్టర్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాము సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ సిఎస్ఎస్ నేర్చుకోవడానికి సో ఒకవేళ మీరు కనుక వాటిని చూడకపోతే మన సీఎస్ఎస్ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు అది అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఒక హెచ్ వన్ తీసుకున్నాను ఒక పారాగ్రాఫ్ ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఒకటి తీసుకున్నాను అండ్ ఆర్డర్ లిస్ట్ ఒకటి తీసుకున్నాను ఒక టేబుల్ అనే దాన్ని నేను తీసుకున్నాను సో దాన్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంది సో యాక్చువల్గా మనం చెప్పుకున్నట్లుగా కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇవన్నీ కూడా మనము సిఎస్ఎస్ నుంచే ఇవ్వగలము హెచ్టిఎంఎల్ నుంచి మనం ఇవ్వలేము అని చెప్పేసి మనం చెప్పుకున్నాము అంటే స్పేసింగ్ కానీ కంటెంట్కి ఏ స్టైల్స్ ఇవ్వాలన్నా సరే మనం సిఎస్ఎస్ నుంచి మాత్రమే ఇవ్వగలం నుంచి ఇవ్వలేము అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఎస్ అది అబ్జల్యూట్ గా కరెక్ట్ సో కాకపోతే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ హెచ్ వన్ కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే దాని కలర్ అనేది ఏమైంది బ్లాక్ కలర్ గా ఉంది దాని బ్యాక్గ్రౌండ్ అనేది వైట్గా కనబడుతుంది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కాదు మిగతా ఎన్ని ఎలిమెంట్స్ అన్నిటివి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ గానే కనపడుతుంది దాన్ని బట్ ఈ మిగతా వాటి టెక్స్ట్తో పోల్చుకుంటే దీని హెచ్ వన్ అనే టెక్స్ట్ అనేది దగ్గరగా ఉంది అండ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ అనేది కొంచెం సా స్మాలర్గా ఉంది అండ్ అనార్డర్ లిస్ట్ ఇవ్వగానే మనకి ఇలాగ పాయింట్స్ వచ్చేసేవి లిస్ట్స్ ఇవ్వగానే ఇలాగ పాయింట్స్ వచ్చేసేవి అండ్ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే టీహెచ్లో ఉన్న టెక్స్ట్ అనేది కొంచెం బోల్డ్గా వచ్చింది అండ్ టీడీలో ఉన్న టెక్స్ట్ అనేది కొంచెం నార్మల్గా వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది ఏ ఎటువంటి స్టైల్స్ అనేవి దీనికి అప్లై అవుతూ ఉన్నాయి సో యాక్చువల్గా మనము స్టైల్స్ అనేది అప్లై చేయనప్పటికీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే మన బ్రౌజర్ అనేది వీటికి హెచ్డిఎంఎల్కి కొన్ని రకమైన కొన్ని రకాల డిఫాల్ట్ స్టైల్స్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది ఈ డిఫాల్ట్ స్టైల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఉండడం కూడా చాలా మంచిదే సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డిఫాల్ట్ స్టైల్స్ కూడా మనం కావాలంటే ఓవర్ రైట్ చేయొచ్చు వాటిని తీసేయడానికి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్టైల్ రీసెట్ రీసెట్టర్స్ అని చెప్పేసి నార్మలైజర్స్ అని చెప్పేసి వాడుతూ ఉంటారు సో అవి ఏం చేస్తూ ఉంటాయంటే బ్రౌజర్ ఏ ఏదైతే డిఫాల్ట్ స్టైల్స్ అప్లై చేస్తుందో వాటన్నిటిని తీసేసి మనకు నచ్చిన స్టైల్స్ ఇచ్చుకునేలాగా కస్టమైజ్ ఇంకా ఫోన్ కస్టమైజ్ బ్రౌజర్ అనేది ఎటువంటి కన్ఫ్లిక్స్ అనేది అక్కడ ఇవ్వదు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ హెచ్ ని చూసారంటే ఇక్కడ కొంచెం కలర్ బ్లాక్గా ఉంది సో ఇప్పుడు దీని యొక్క బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ అనేది మనం ఎలా చూడవచ్చు బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ని మళ్ళీ యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్స్ అని కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు లేదా యువే స్టైల్స్ అని కూడా అంటూ ఉంటారు సో ఒకవేళ మీరు ఏం చేస్తారంటే వీటి యొక్క బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ని మీరు చూడాలి అనుకుంటే మీరు ఏ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ని చూడాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ మీద ఎలాగా క్లిక్ చేసి మౌస్ ఉంచి మీరు లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేయండి ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూశారు అంటే మనకి ఇక్కడ నేను కొంచెం బ్రౌజర్ పెద్ద చేస్తాను హెచ్ వన్ అనేది సెలెక్ట్ అయ్యింది మీరు కావాలంటే పైన చూడండి ఈ హెచ్ వన్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు హెచ్ వన్కి సంబంధించిన స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించేస్తుంది సో లేదా బ్రౌజర్ ఈ హెచ్ వన్కి ఏ రకాలైన స్టైల్స్ అప్లై చేస్తుందో వాటన్నిటిని ఇక్కడ చూస్తుంది చూడండి ఇక్కడ హెచ్ వన్ చెప్పేసి డిస్ప్లే బ్లాక్ అని చూపిస్తుంది ఫాంట్ సైజ్ టూఎం అని చూపిస్తుంది ఫాంట్ వెయిట్ బోల్డ్ అని చూపిస్తుంది మార్జిన్ బ్లాక్ స్టార్ట్ మార్జిన్ బ్లాక్ అండ్ ఇవన్నీ మనం అప్లై చేయలేదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బ్రౌజర్ అనేది వీటికి అప్లై చేసింది సో ఇక్కడ మీరు ఎక్కడి నుండి వచ్చాయి అనేది మీరు కావాలంటే చూడొచ్చు సో ఇక్కడ చూడండి యూజర్ ఏజెంట్ అని చెప్పేసి ఉంది సో వీటిని ఏమంటారు అంటే బ్రౌజర్ స్టైల్స్ ఇవన్నీ కూడా బ్రౌజర్ అనేది మనకు అప్లై చేస్తూ ఉంది సో నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తున్నాను ఒకవేళ ఫైర్ ఫాక్స్లో డిఫాల్ట్గా ఈ స్టైల్స్ చూపించకపోతే మీరు ఇక్కడ చూపిస్తుంది డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని వస్తుంది కదా సెట్టింగ్స్ని క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్పెక్టర్ అనే దగ్గర షో బ్రౌజర్ డిఫాల్ట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది సో నేను మరలా ఇన్స్పెక్టర్కి వెళ్ళాను సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు హెచ్ వన్ మీద చూపించారో హెచ్ వన్కి సంబంధించిన బ్రౌజర్ డిఫాల్ట్స్ అన్నింటినీ ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది అండ్ మీరు పీ ట్యాగ్ని కనుక చూసారంటే పీకి ఏమేమి స్టైల్స్ అప్లై అవుతున్నాయో అప్లై చూడవచ్చు కూడా మీరు డిస్ప్లే అప్ అప్లై అవుతుంది ఇవన్నీ కూడా అప్లై అవుతూ ఉన్నాయి అండ్ మీరు అనర్డర్ లిస్ట్ని కనుక చూశారు అంటే ఇదిగోండి అనర్డర్ లిస్ట్కి స్టైల్ సంబంధించింది కౌంటర్ రీసెట్ లిస్ట్ లిస్ట్ ఐటమ్ అని చెప్పి ఇవన్నీ మీరు అర్థం ఇప్పుడు ఇప్పుడైతే అర్థం కాకపోవచ్చు బట్ ఫ్యూచర్లో అర్థమవుతుంటే కాకపోతే ఇప్పుడే ఎందుకు మనం చెప్తున్నాము అంటే సో బ్రౌజర్ ఏజెంట్ స్టైల్స్ అనేది మనకి ఖచ్చితంగా అప్లై అవుతాయి అని చెప్పేసి తెలిసి ఉండాలి ఎందుకంటే మన స్టైల్స్ దాని స్టైల్స్ని మనం అప్లై చేసే స్టైల్స్ బ్రౌజర్ చేసే స్టైల్స్ మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి తెలిసి ఉండాలి సో అందుకని చెప్పేసి బ్రౌజర్ డిఫాల్ట్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలాగా మీరు చూడొచ్చు సో ఇంకా ఆర్డర్ కు చూస్తే చూడండి ఎన్ని రకాలు అప్లై అయినాయో లిస్ట్ స్టైల్ టైప్ అనేది డెసిమల్ సో ఆర్డర్ లిస్ట్ స్టైల్కి ఇలాగ డెసిమల్స్ అప్లై అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్గా రూల్స్ అనేది అప్లై అవుతూ ఉన్నాయి టేబుల్కి కూడా అంతే టేబుల్కి సంబంధించిన స్టైల్స్ డిస్ప్లే టేబుల్ అని చెప్పేసి బార్డర్ స్పేసింగ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా స్టైల్స్ అనేది అప్లై అవుతూ ఉన్నాయి సో మనం కావాలంటే వీటిని ఓవర్ రైట్ చేసుకుని మన ఓన్ స్టైల్స్ అనేది కూడా మనము ఇచ్చుకోవచ్చు సో ఒకవేళ మీరు సపోజ్ హెచ్ వన్ కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే హెచ్ వన్ డిస్ప్లే బ్లాక్ ఉంది అండ్ మార్జిన్ కూడా అప్లై అవుతుంది సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కలర్ అనేది కాన్వర్స్ టెక్స్ అంటే యూజర్ ఏజెన్స్ స్టైల్ షీట్ నుండి వస్తుందని చెప్పి చూపిస్తుంది సో ఈ బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని మనం కావాలంటే చూడవచ్చు ఎలా అంటే ఇక్కడ చూడండి దీని మీద మనం క్లిక్ చేస్తే క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ మీరు కావాలంటే చూడొచ్చు ఏ ఎలిమెంట్ కి ఎలాంటి రకాల స్టైల్స్ అప్లై చేయాలో వీళ్ళు ముందుగానే ఒక స్టైల్ షీట్ అనే దాన్ని డిఫైన్ చేసి పెట్టి ఉంచారు సో దానిలో ఉన్న స్టైల్స్ ఇవన్నీ కూడా సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగా వస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇదిగోండి యూజర్ ఏదైనా స్టైల్ షీట్ షీట్లో హెచ్టిఎంఎల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి అండ్ యోజర్ ఏజెంట్ స్టైల్ షీట్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి యూఏ డాట్ సిఎస్ఎస్ అని ఉంది కదా దాని నుంచి ఇంకొక రకమైన షీట్ ఉంది సో చూడండి ఇది కూడా బ్రౌజర్ నుంచి వస్తున్న స్టైల్సే ఇవన్నీ కూడా బ్రౌజర్ నుంచి అప్లై అయ్యే స్టైల్స్ సో మీరు కావాలంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీటిని అబ్జర్వ్ చేసి చూడొచ్చు ఏ రకాలైన స్టైల్స్ బ్రౌజర్ అప్లై చేస్తూ ఉంటుంది ఏంటి అనేది సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా బాగా డీప్గా సిఎస్ఎస్ గురించి మనము నేర్చుకోబోతున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మరలా ఒకసారి ఈ వీడియోని చూడండి తప్పకుండా అర్థమవుతుంది ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం బాయ్ బాయ్